ఎస్బీఐ క్లర్క్ మైన్స్ వెల్కమ్. నేను మనం ఒక పేపర్ చేసాం, చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఎస్ ఎస్, మరొకసారి చెప్తున్నా, ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్లో కొంత సబ్జెక్ట్ ఉంది, కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, కొన్ని పీడిఎఫ్లు ఉన్నాయి. వాటి ఒకసారి ముందుగా వార్మప్కి వాడుకోండి. మీరు చాలా ఎక్కువ వర్క్ చేయబోతున్నారు, ముందు వార్మప్ చాలా మంచి, చాలా ముఖ్యం మనకి. ఒకసారి సుప్రభాతాన్ని మళ్ళా బాగా నేర్చుకోవడం ప్రయత్నించండి. ఎస్, అలాగే మీ వార్మప్ వల్ల రేపొద్దు మనం చేయబోయేటువంటి కొత్త మోడల్స్ ఏవైతే ఉంటాయో, కొత్త హ్యాండ్అవుట్స్ ఏవైతే ఉంటాయో, అవన్నీ కూడా ఈజీగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. మనం మీరు గేర్అప్ చేసుకోండి. తెలుసు మిత్రమా, ఇక్కడ స్కోర్ చేయాలి, స్కోర్ చేస్తేనే మేము బ్యాంకులో ఉంటాం. సో మీ హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్కే. ఏం లేదు, ఖాళీగా ఉన్నప్పుడు సరదాగా ఆ యొక్క ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ చూడండి, వినండి, వాటి యొక్క పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. ఎలా చెప్పుకున్నాము, అందరూ బేసిక్స్ ఉంటాయి, ఆ బేసిక్స్ బాగుండాలి కదా, లేకపోతే ముందుకు వెళ్ళినప్పుడు ఇబ్బంది అవుతుంది. ఎస్, అన్ని రకాల రూల్స్ మీకు వస్తాయి. మీకు చాలా మంది అడుగుతున్న సుప్రభాతం గురించి ఖచ్చితంగా సార్తో వీల్ డిస్కస్ దాట్, డెఫినెట్లీ విల్ కంప్లీట్ ద ప్లాన్, షార్ విల్ అనౌన్స్ యూ. దాన్ని కూడా మీరు నేర్చుకుంటారు. అదొకటే కాదు, న్యూ మోడల్స్ అన్నీ వస్తాయి, ఓల్డ్ మోడల్స్ ప్రాక్టీస్, న్యూ మోడల్స్ ప్రాక్టీస్ ఉంటుంది. న్యూ పేపర్స్ వస్తాయి, చాలా దగ్గరగా తీసుకెళ్తాం పేపర్కి, చాలా దగ్గరగా వెళ్దాం, కష్టపడదాం, ఇష్టపడదాం, హ్యాపీగా చేద్దాం. ఫైనల్గా మోస్ట్ ప్రాబబ్లీ 27th ఇస్ ద డేట్. 21st తర్వాత వన్ ఈవినింగ్ మీరు నేను ఒక కొత్త పేపర్ చేద్దాం, మంచి పేపర్ చేద్దాం ఇందులో. ఎస్, మేనేజ్మెంట్ సార్ ఈజ్ విత్ ఫుల్ సపోర్ట్, ఈజ్ రెడీ టు గివ్. ఎంత టైం పడితే అంత టైం ఇస్తానంటున్నారు. సో మనం మంచిగా పేపర్ చేద్దాం, మంచిగా లైవ్ ప్రోగ్రామ్ చేద్దాం. ఏమాత్రం తగ్గద్దు, వెనక తగ్గేది లేదు, ముందుకెళ్దాం. ఎస్, దిస్ టైమ్ విల్ రాక్ ఇట్ హియర్. శ్రీధర్ సీసీ, శ్రీధర్ సీసీఏ కాంపిటీషన్ అయ్యా, మన పేరులో మనమే కాంపిటీషన్ అవ్వాలా, మనకి మనమే గేరప్ అవ్వాలా, హార్డ్గా వచ్చేద్దాం. ఓకే, అసలు ఆలోచించుకుని దాని గురించి, విల్ హ్యావ్ జీకే క్లాసెస్ ఉన్నాయి, బ్యాంకింగ్ క్లాసెస్ ఉన్నాయి, ఫుల్ ఫాలో అవ్వండి, మీకు తెలుసు అన్నీ కూడా. ఎస్, ఆ విధంగా ప్రిపరేషన్ ముందుకెళ్దాం. అయితే మరి ఇప్పుడు మనం ఈ పేపర్లోకి వచ్చాం. క్వశ్చన్ పేపర్ నెంబర్ 95 ఇది, క్వశ్చన్ పేపర్ నెంబర్ 95. ఓకేనా, చేసేద్దామా, ఐ యూ రెడీ? ఫస్ట్ వన్ వచ్చి రీడింగ్ కాంప్రహెన్షన్. చదువుతాను, అర్థమయ్యేలా చదువుతాను, మధ్యలో అర్థాలు చెప్తూ ఉంటాను, జాగ్రత్తగా వింటూ ఉండండి. వన్ ఆఫ్ ద కీ నాన్ మిలిటరీ ఇష్యూస్ దట్ డస్ నాట్ జస్ట్ బిడెవిల్ ఇండియా చైనా రిలేషన్స్. ఇండియా చైనా రిలేషన్స్ పాడు చేయడము అని అర్థం బిడెవిల్ అండి, దట్ ఈస్ బ్యాడ్ అండ్ బ్యాడ్. వన్ ఆఫ్ ద కీ నాన్ మిలిటరీ ఇష్యూస్ దట్ డస్ నాట్ జస్ట్ బిడెవిల్ ఇండియా చైనా రిలేషన్స్ బట్ ఆల్సో సిగ్నిఫికెంట్లీ ఎఫెక్ట్స్ మెనీ కంట్రీస్ ఇన్ ద రీజియన్ ఈస్ ద ఇనబిలిటీ ఆఫ్ ద టూ ఏషియన్ జైంట్స్ టు కమ్యూనికేట్ కోఆపరేట్ అండ్ కోఆర్డినేట్ అండ్ మ్యాటర్స్ ఆఫ్ రీజనల్ ట్రేడ్ అండ్ కనెక్టివిటీ విచ్ కుడ్ హ్యావ్ బెనిఫిటెడ్ ఆల్. ఈ రెండు దేశాల మధ్యలో కమ్యూనికేషన్, కోఆపరేషన్, కోఆర్డినేషన్, రీజనల్ ట్రేడ్లోను, కనెక్టివిటీలోనూ ఉంటే అందరికీ మంచిది. కానీ అది అంత ఇప్పుడు బాగోలేదు అండి. ఆన్ దాట్ నోట్ వన్ హోప్స్ దట్ ద స్టాండ్ టేకెన్ బై ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ సుష్మా స్వరాజ్ అండ్ డిక్లారింగ్ టు ఎండార్ చైనాస్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అట్ ద జస్ట్ కన్క్లూడెడ్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్ ఈస్ మీర్ ఆఫ్ ఎ స్ట్రాటజిక్ బార్గైనింగ్ పొజిషన్ అండ్ నాట్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ అబ్స్టినేట్ నెగటివ్ రెజనలిజం దట్ హ్యాస్ బీన్ ప్లగింగ్ ద రీజియన్ ఫర్ లాంగ్. లుకింగ్ ఇన్ టు సౌత్ ఏషియా వేర్ మోస్ట్ మల్టీ కంట్రీ కనెక్టివిటీ ఇనిషియేటివ్స్ ఆర్ యూజువలీ డీమ్డ్ టు బి మోర్ మియర్ టాక్ షాప్స్. ఎన్ని మాట్లాడుకున్నా కేవలం మాట్లాడే తప్ప పనులు అవ్వట్ల, మియర్ టాక్ షాప్స్ అయ్యాయి. వన్ రీసెంట్ పాజిటివ్ డెవలప్మెంట్ హ్యాస్ బీన్ ద ట్రయల్ రన్ ఆన్ April 23rd ఆఫ్ బంగ్లాదేశ్ నేపాల్ బస్ సర్వీస్ త్రూ ఇండియా అండర్ ద బంగ్లాదేశ్ భూటాన్ ఇండియా నేపాల్ BBIN మోటార్ వెహికల్స్ అగ్రిమెంట్. ఇట్ షోస్ దట్ ద అంబిషన్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ఫిజికల్ కనెక్టివిటీ అమాంగ్ ద స్మాలర్ స్టేట్స్ ఆఫ్ సౌత్ ఏషియా త్రూ ఇండియా కెన్ ఈవెన్చువల్లీ బీ రియలైజ్డ్ అండ్ బ్రేక్ ద యూజువల్ పొలిటికల్ గ్రిడ్ లాక్ దట్ క్యారెక్టరైజెస్ ద రీజియన్. ఎస్, ఇట్ ఈస్ అబౌట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఆల్ దో భూటాన్ ఫెయిల్ టు రాటిఫై ద అగ్రిమెంట్ డ్యూ టు అపోజిషన్ ఫ్రమ్ ఇట్స్ పార్లమెంట్, ఇన్స్టెడ్ ఆఫ్ హాల్టింగ్ ప్రోగ్రెస్ ద కంట్రీ ఆస్క్డ్ అదర్ స్టేక్ హోల్డర్స్ టు మూవ్ అహెడ్. భూటాన్ వాళ్ళకి కాదంది పార్లమెంట్ అపోజిషన్ రావడం వల్ల, మిగతా వాళ్ళందరినీ ఆ ప్రాజెక్ట్లో ముందుకు వెళ్ళమంది అండ్ ఎక్స్ప్రెస్ హోప్ ఆఫ్ జాయినింగ్ ద ఇనిషియేటివ్ ఇఫ్ అండ్ వన్స్ ఇట్ గెట్స్ క్లియరెన్స్ ఫ్రమ్ ద పార్లమెంట్.
బోటాన్స్ పాజిటివ్ గో అహెడ్ నాట్ ఓన్లీ డెమాన్స్ట్రేటెడ్ ద ఇమెన్స్ పొటెన్షియల్ టు బి రియలైజ్డ్ త్రూ సింపుల్ కోఆపరేషన్ బట్ ఆల్సో షోర్ దాట్ ఇట్ ఈస్ పాసిబుల్ టు ఇంప్లిమెంట్ ప్రాగ్మాటిక్ ప్లాన్స్ ప్రాక్టికల్ ప్లాన్స్ ఈవెన్ వెన్ ఆల్ మెంబర్స్ ఆర్ నాట్ ఏబుల్ టు పార్టిసిపేట్ అట్ ద సేమ్ టైం పూర్ కనెక్టివిటీ ఇస్ ద మేజర్ రీజన్ వై ఇంట్రా రీజనల్ ట్రేడ్ ఇస్ అమంగ్ ద లోయెస్ట్ ఇన్ సౌత్ ఏషియా పూర్ కనెక్టివిటీ చాలా ఎక్కువ ఉంది అందువల్ల డెవలప్మెంట్ లేదు South Asia with its 1.8 billion population is only capable of conducting around 5% intra-regional trade as connectivity remains a constant barrier. అంతా వ్యాపారం చేయొచ్చు కానీ అక్కడ బ్యారియర్ ఎవరయ్యారు కనెక్టివిటీ నాన్ టారిఫ్ బ్యారియర్స్ కంటిన్యూ టు ప్లేగ్ ద రీజియన్ అండ్ అడ్రెసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిసిట్స్ కెన్ డూ అవే విత్ 80% ఆఫ్ ద ఎన్టీ బేస్ ఇన్ అడిషన్ టు ఎన్హాన్సింగ్ ట్రేడ్ కనెక్టివిటీ కెన్ సిగ్నిఫికెంట్లీ ఇంప్రూవ్ people to people interaction leading to better understanding greater tolerance and closer diplomatic relations in the region states in south and southeast asia are involved in multiple regional initiatives led by india and china but are unable to get the benefit due to their slow progress the south asian association for regional cooperation remains moribund with little hope of it becoming functional in the near future The Bay of Bengal too remains among the least integrated regions in spite of having immense potential of enhancing trade through utilization of its ports and waterways. The India led by Bengal initiative for multi-sectoral technical and economic cooperation involving Bangladesh, Bhutan, India, Myanmar, Nepal, Sri Lanka and Thailand has made little progress. Serving as a funnel to the Malacca Straits, one of the world's busiest waterways. The Bay of Bengal has now become one of the most important strategic hotspots for global trade and all countries in BIMSTEC. BIMSTEC. That is, we have learned that Bangladesh, Bhutan, India, Myanmar, Nepal, okay, are losing out due to the prolonged period of dormancy. Dormancy, emi cheyakunda lazy ga undadam, idle ga undadam. In all this time, the organization has only had meetings, negotiations and leader summit and stalled free trade agreement negotiations. However, there has been some progress through the establishment of the BIMSTEC Energy Center and a task force on transport exchange and development projects, which was established to develop a memorandum of understanding for the establishment of the BIMSTEC grid interconnection. On the other hand, China is leading its own regional ambition with its BRI. A portion of the maritime silk route crosses the Bay of Bengal and involves Bangladesh, Myanmar and Sri Lanka. Both China and India are pursuing regional initiatives on their own which could lead to benefit for all involved states. Regional agendas could have been pursued efficiently if the initiatives were complementary rather than competing. Adbhutam. Okkalokkalu compliment cheskovali tappa, okadanto okati mudipadi undali tappa competing ga undakoddu. If the BRI, BIMSTEC and BBIN were developed through coordination and consultation led by the two Asian giants. The projects under the schemes could have been implemented more efficiently with the minimum required cooperation in pursuing regional initiatives. India and China can significantly enhance trade, investment and connectivity in the region. This would not only would be a win-win for the two giants but also enormously benefit smaller countries. As Prime Minister Narendra Modi and Chinese President Jinping meet again after the Wuhan informal summit in June for the SCO summit in Qingdao. China, they have an opportunity to forge a pragmatic understanding on the efficacy of regional initiatives through greater communication, enhanced cooperation and better coordination. In the end, slow-moving regional projects end up hurting most the resource-constrained citizenry of the region who are deprived from the benefits coming from well thought out and carefully strategized regional connectivity projects. Caught in the quagmire of continental, regional and sub-regional geopolitics, the smaller states are losing out and having to pay the price of missed economic opportunities as the two Asian giants shake hands but seldom see eye to eye. They don't see eye to eye. Even on matters of common economic and strategic interest, Mr. Modi and Mr. G
must seize the chance to change this. What is the stand taken by External Affairs Minister at the Shanghai Cooperation Organization debate tonight? This is he's asking about Sushma Swaraj. ఆవిడ ఏం చేసిందా అంటే ఒక విన్ విన్ సొల్యూషన్ వెళ్ళింది. ఏ స్ట్రాటజీ టు గెట్ ద బెస్ట్ రిసోర్స్ టు ఎన్హాన్స్ రీజనల్ కనెక్టివిటీ ఆఫ్ ద రీజియన్? నో, ఏ నెగోషియేషన్ స్ట్రాటజీ టు ఫైండ్ ఏ విన్ విన్ సొల్యూషన్ టు దేర్ డిస్ప్యూట్, దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. ఏ స్టబర్న్ అండ్ ఎక్సెసివ్ అటాచ్మెంట్ కాదు, ఏ స్ట్రాటజీ టు డూప్ ద అదర్ జనరేషన్స్ కాదు. షీ ఫౌండ్ ఏ స్ట్రాటజీ వేర్ బోత్ ద పార్టీస్ విల్ విన్ 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 సొల్యూషన్, దట్ ఈస్ ద సెకండ్ ఆప్షన్. Yes, my dear friend, question number 52. What is meant by talk shops? As usual in the passage, Chodam, a place or group as center for, no, a place or group regarded as a center for unproductive talk rather than action. Chepanaga, kevalam matale tappa panlu avatledanna. Danne ikkada cheptunnadu, a place or group regarded as a center for unproductive talk rather than action. Yes, it's a place or a group. There are only talks, there are no actions. Only talks, no actions. A place or group where confidential issues are discussed? No. A place or group discussing the future prospects and efficiencies of projects undertaken? No. So that I am going with second option, because there is only talks, there are no actions. Mere talks or mere talk shops. Only talk shops. Yes. Now question number 53. What does Bhutan's positive go ahead even without its consent on the agreement? Consent ivaledu Bhutan lo vallu oppukoledu. They are against, quite against. The parliament is not ready to accept the proposal of the Bhutan. So that what is their positive go ahead? Yes, initiative deal them to do more talk shops? No, it's almost impossible to cater to a plan with no practical plans can be implemented even if all members are not able to participate at the same time. Adi ప్రాక్టికల్ ప్లాన్స్, ప్రాగ్మాటిక్ ప్లాన్స్ ఏవైతే ఉంటాయో దే కెన్ ఇంప్లిమెంట్ ఆల్ దోస్ థింగ్స్ వితౌట్ ఈవెన్ వన్ ఆఫ్ ద గ్రూప్ మెంబర్స్ ఈజ్ నాట్ ఇన్వాల్వింగ్ ఇన్ దట్ వన్. సో దట్ దట్ ఈస్ ద కరెక్ట్ వన్. థర్డ్ వన్ మళ్ళీ చెప్తున్నానండి, భూటాన్ అందులో పార్టిసిపేట్ చేయకపోవడం ద్వారా ఒక పాజిటివ్ గో అహెడ్ చెప్పింది. అన్నీ పార్టిసిపేట్ చేయాలని లేదు, ఎవరైనా ఒకరు పార్టిసిపేట్ చేయకపోయినా అది ముందుకు వెళ్తుంది. లేటర్ అది పార్లమెంట్ కన్సెంట్ తీసుకుని అది కూడా అందులో పార్టిసిపేట్ చేయవచ్చు. Practical plans can be implemented even if all members are not able to participate at the same time. Very good. Now question number 54. Come on. Which of the following are the benefits that connectivity can provide as mentioned in the passage? Em provide chestundi? Improving connectivity can enhance trade among the nations. ఇది జనరల్ గా అందరికీ తెలుసుంది, కనెక్టివిటీ ఉంటే ట్రేడ్ పెరగదా, పెరుగుతుంది. ఫస్ట్ వన్ కరెక్ట్. కెన్ ఇంప్రూవ్ ఇంట్రాక్షన్ అమాంగ్ పీపుల్ అండ్ డెవలప్ ప్రాపర్ అండర్స్టాండింగ్, కరెక్ట్. కెన్ హెల్ప్ ఇన్ డెవలపింగ్ డిప్లొమాటిక్ రిలేషన్స్ ఇన్ ద రీజియన్, కరెక్ట్. అంతే కదా, కనెక్టివిటీ ఉంటే ఇవన్నీ కూడా జరుగుతాయి. సో దాట్ ఐఎమ్ గోయింగ్ విత్ 1, 2, 3, దట్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. వన్ మోర్ టైమ్, ఇంప్రూవింగ్ కనెక్టివిటీ కెన్ ఎన్హాన్స్ ట్రేడ్ అమాంగ్ ద నేషన్స్, కరెక్ట్. కెన్ ఇంప్రూవ్ interaction among people and develop proper understanding, correct. Can help in developing diplomatic relations in the region, that's also correct. So that, my dear friends, I am going with the 55th question. Actually, 54th question in paragraph avakala onga kuda cheppachu. Now 55, which of the following statements are correct antunnadu, are correct? Bhutan ratified the agreement? No. First one ledu. 2 and 3 unda ekkadaina? ఫస్ట్ వన్ నాట్ కరెక్ట్ అండి. 2 and 3 కరెక్ట్ అని ఎక్కడైనా ఉందా? లేదు. పూర్ కనెక్టివిటీ ఇస్ ద మేజర్ రీజన్ ఫర్ డిక్లైన్ ఇన్ ఇంటర్ రీజనల్ ట్రేడ్. పూర్ కనెక్టివిటీ ఇస్ ద మేజర్ రీజన్ కాదు, వన్ ఆఫ్ ద రీజన్స్. సౌత్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా గెట్స్ వేరియస్ బెనిఫిట్స్ త్రూ వేరియస్ ఇనిషియేటివ్ బై ఇండియా అండ్ చైనా. సో పూర్ కనెక్టివిటీ ఈస్ ద మేజర్ రీజన్ ఫర్ డిక్లైన్ అన్నాడు. అసలు లేదన్నా డిక్లైన్ ఎలా అంటాం? కాబట్టి నన్ను అండి, నథింగ్ ఈస్ కరెక్ట్. జాలి జాగ్రత్తగా చేయాలి బిట్టు. 56th one, హౌ కెన్ ద రీజనల్ ఇనిషియేటివ్స్ పర్స్యూడ్ బై చైనా అండ్ ఇండియా బికెమ్ మోర్ ఎఫెక్టివ్? ఎప్పుడు అవుతాయి? పర్స్యూయింగ్ ద ఇనిషియేటివ్స్ బై క్యారింగ్ అవుట్ ప్రాపర్ కంపాటబిలిటీ అమాంగ్ ఈచ్ అదర్. వెరీ గుడ్, ఫస్ట్ వన్ కరెక్టే.
పర్సూయింగ్ ద ఇనిషియేటివ్స్ ఇండిపెండెంట్లీ కాదు, పర్సూయింగ్ ద ఇనిషియేటివ్ బై నెగోషియేటింగ్ విత్ అదర్ పవర్ఫుల్ కంట్రీస్ కాదు, పర్సూయింగ్ ద ఇనిషియేటివ్స్ ఇన్ కన్సల్టేషన్ విత్ బిమ్స్టెక్ కాదు. సో దట్ ఐఎమ్ గోయింగ్ విత్ ఫస్ట్ ఆప్షన్, దట్ ఈస్ పర్సూయింగ్ ద ఇనిషియేటివ్స్ బై క్యారింగ్ అవుట్ ప్రాపర్ కంపాటబిలిటీ అమాంగ్ అస్ ఈచ్ అదర్. ఈ రెండు జైంట్స్ బాగుంటాయి, అందరూ బాగుంటారు కాబట్టి వాళ్ళకి ఇనిషియేటివ్ ని ఇద్దరు కూడా కంపాటబిలిటీ చూసుకోవాల్సిన అవసరం ఉంది. 57 ఇందాక నేను అనుకున్నాం బిడవెల్ అంటే ఏమిటండి, అవి ఇబ్బంది పెడతాయని చెప్తున్నాడు, పాడు చేస్తాయి, రిలేషన్స్ పాడవుతాయి అంటున్నాడు. రిలీవ్ కాదండి, హెల్ప్ చేయడం కాదు. ఎబెట్ అంటే అర్థము హెల్ప్, ఎయిడ్ అని అర్థం అండి, కాబట్టి హెల్ప్ కాదండి. కన్సోల్ అన్నా సూద్ అన్నా కూడా కామ్ డౌన్ అండి, కామ్ డౌన్ కాదు, అవి ఇబ్బంది పెడతాయి అంటున్నాడు కాబట్టి ఎక్స్క్రూషియేట్ చేస్తాయి, ఎక్స్క్రూషియేటింగ్ దట్ ఈస్ అ వర్స్ అన్ ద రిలేషన్స్ అని చెప్తున్నాడు. నౌ ఐఎమ్ గోయింగ్ ఎ 58 అక్కడ అర్థం అర్థం వచ్చిందయ్యా. ఎస్, చాలా అబ్స్టినేట్ గా ఉన్నాడు, చాలా అబ్స్టినేట్ గా ఉన్నాయి రిలేషన్స్ అంటే ముందుకు పోవడం లేదు వెనక్కి రావడం లే, అలా చాలా అబ్స్టినేట్ గా ఉన్నాయి, స్ట్రక్ అయిపోయి ఉన్నాయి అంటే అడమెంట్ గా ఉన్నాయి అన్నాడు. అది ఫికిల్ అంటే మారుతూ ఉన్నాయని, ప్లయబుల్, ఎమనబుల్ అంటే ఫ్లెక్సిబుల్ గా ఉన్నాయండి, పాసిబుల్ గా ఉన్నాయని, కంప్లయంట్ అంటే అర్థం తెలుసు మనకి దట్ ఈస్ అగ్రీబుల్ గా ఉన్నాయని, అగ్రిబుల్ గా లేవు చాలా అబ్స్టినేట్ గా ఉన్నాయి దట్ ఈస్ అడమెంట్ గా ఉన్నాయి, ఎటు కూడా తేల్చుకోలేని విషయంలో ఉంది. నా క్వశ్చన్ నెంబర్ 59 మిత్రమా, ప్రాగ్మాటిక్ అనే పదానికి అర్థము చాలా ప్రాక్టికల్ గా అని, జరిగే విషయం అది మొరిబండ్ కాదు, డిప్లొమెట్ కాదు, రియలిస్టిక్ గా అని అర్థము, కానీ వాడు అడుగుతున్నది ఆపోజిట్ కాబట్టి ఐడియలిస్టిక్ గా, దట్ ఈస్ ద థర్డ్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 60 మిత్రమా, ఎమనేట్ అంటే ఎమిటింగ్ అని అర్థము, దాని నుంచి పుట్టుకొస్తుంది అని అర్థము, దట్ ఈస్ డిశ్చార్జ్ అవుతుంది అని అర్థము, దట్ ఈస్ ఎక్స్పెల్లింగ్ అని అర్థము. సో దట్ ఇవేమి కాదు, లోపలికి తీసుకోవడం అని రావాలి, లోపలికి తీసుకోవడం అంటే దట్ ఈస్ ఇన్హేల్, సో దట్ ఆపోజిట్ మీనింగ్ ఇన్హేల్ అయ్యా. నా మై డియర్ ఫ్రెండ్స్ క్వశ్చన్ నెంబర్ 61, వా వెన్ వీ గో డీర్ హంటింగ్ వీ డ్రెస్ ఇన్ డాష్, we dress in dash, idi veil idi kadayya, WAIL that is equal to pain an artham, veil anna hide anna oke ardham ostundaya, unveil uncover antam. My mother always wears long skirts, so dani cover cheyadaniki ani ardhame vachindi gaane akada vaadavalasina padam camouflage. Do we dress in camouflage, we can fade into nature's background loku velipodaniki క్యాంప్లేజ్ లో ఉంటాము అంటున్నాడు, దట్ ఈస్ అ థర్డ్ ఆప్షన్. 62 మిత్రమా, కమాన్, సర్టెన్ డాష్ పవర్స్ ఆర్ ఆల్సో అట్రిబ్యూటెడ్ టు ద స్టోన్, స్టోన్ కు ఉండేటువంటి ఒక అద్భుతమైన పవర్స్ని సూపర్ఫిషియల్ పవర్స్ అనకూడదండి, వాటికి ఒక పదం ఉంది, ఆ సూపర్ఫిషియల్ పవర్స్ అయి ఉండొచ్చు కానీ దానికి ఉన్న పదమే అకుల్ట్ అనే పదం, అకుల్ట్ పవర్స్ అంటారు. రెబెక్కా వాజ్ క్యూరియస్ అబౌట్ ద అకుల్ట్ గ్రూప్ that performed hermetic practices in the town, but most people stayed away from them. Oka mysterious ga superficial ga undetundi aa ikka stone ku undetundi power name annaraya ante occult powers antaru. Yes sir, superficial ay undachu kaani ee sandarbhamlo vaadavalsina padam that is occult. 63, yes, the fact which threatened antunnadu to give to Russia the whole prestige of the dash off annapude idea raavali, dash tarvata off vaste dash lo em ostundaya, noun ostundaya, unna aidittlo noun em undaya, emancipation okkate undi, vindicate kaadu, vandalize kaadu, liberal kaadu, freed kaadu, that is emancipation of Greece. In England emancipation was of democratic origin and concerned itself with practical questions. బ్లాంక్ తర్వాత ఆఫ్ వచ్చినప్పుడు బ్లాంక్ లో నౌన్ రావాలనే రూల్ ప్రకారం చేస్తున్నాం, దట్ ఈస్ ద థర్డ్ వన్. క్వశ్చన్ నెంబర్ 64 మిత్రమా, ఎస్ 64, కాంజెనియల్ కాంజెనిటల్ రెండు పదాలకి అర్థం తెలుసుకుందామయ్యా. నాకున్న క్వాలిటీస్ నీకున్నాయి, ఇద్దరు ఒకేలా ఉన్నారు, ఒకే రకమైన క్వాలిటీస్ ఉన్నాయి, సో వారిద్దరి మధ్య క్వాలిటీస్ కామన్ గా ఉన్నాయి కాబట్టి కాంజెనియల్, సేమ్ క్వాలిటీస్ అట్ ద సేమ్ టైం, ఇద్దరికి ఒకే రకమైన అలవాట్లు ఒకే రకమైన క్వాలిటీస్ ఉన్నప్పుడు కాన్జెనియల్ అంటాం. మరి కాన్జెనిటల్ అంటే ఏమిటండి, కాన్జెనిటల్ అంటే అర్థము ఫ్రమ్ బర్త్, బై బర్త్ ఏదైనా వస్తే కాన్జెనిటల్,
బై బర్త్ ఏమైనా వస్తే కాన్ జెనిటల్ అంటాము, మీకు నాకు ఒకే రకమైన పోలికలు ఉంటే కాన్ జెనియల్ అంటాము, బ్యానల్ అంటే ఆర్డినరీ అని అర్థము, చాలా సబ్స్టాన్షియల్ గా జరిగింది అంటాం, సటల్ అంటే డెలికేట్. ఇప్పుడు రండి క్వశ్చన్ నెంబర్ 64. ఇన్ ద కండిషన్ నోన్ యాజ్ ఆల్బినిజం దేర్ ఇస్ ఎ డాష్ డెఫిషియన్సీ ఆర్ ఎంటైర్ అబ్సెన్స్ ఆఫ్ పిగ్మెంట్. ఖచ్చితంగా అది కాన్ జెనిటల్ అయి ఉండాలి. అదర్ మెకానికల్ డిస్టర్బెన్సెస్ మే అసిస్టెన్స్ ఇన్ దిస్ ప్రొడక్షన్ ఆఫ్ బ్యానల్ వేరియేషన్ అనలేం, దట్ ఈస్ అ కాన్ జెనిటల్ వేరియేషన్. ఎస్, పుట్టుకతో వచ్చిన వేరియేషన్. దట్ ఈస్ 65. క్వశ్చన్ నెంబర్ 65. He returned to the castle, stopping at the sound of distraction, threat or confusion, sound of noise, commotion. అది కూడా ఒక సౌండ్ చూద్దాం. డిస్ట్రాక్షన్. హీ రిటర్న్ టు ద క్యాజిల్ స్టాపింగ్ ఎట్ ద సౌండ్ ఆఫ్ డిస్ట్రాక్షన్ ఫ్రమ్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఫారెస్ట్ బిఫోర్ హీ రీచ్డ్ ద ఎంట్రన్స్ అందామా అన్నామే అనుకోండి. యాజ్ ద సౌండ్ ఆఫ్ కమోషన్ ఫ్రమ్ ద డైరెక్షన్ యాజ్ ద అప్రోచ్ ద హౌస్ ప్రిన్స్ ఆండ్రూ విత్ ఎ స్మైల్ డ్రూ పియర్స్ అటెన్షన్ టు ఏ కమోషన్ గోయింగ్ ఆన్ టు ఏ నాయిస్ గోయింగ్ ఆన్ ఎట్ ద బ్యాక్ పోక్ అని అనలేం, కాబట్టి నాయిస్ దగ్గర లేదు. ఇప్పుడు టు ఏ నాయిస్ గోయింగ్ అ సౌండ్ ఆఫ్ నాయిస్ అని అనలేం, టు ఏ నాయిస్ కాదు. ఎస్, ఒకసారి కమోషన్ డిస్ట్రాక్షన్ వెళ్ళి ఒకసారి చదువుకుందాం. హీ రిటర్న్ టు ద క్యాజిల్ స్టాపింగ్ అట్ ద సౌండ్ ఆఫ్ కమోషన్ ఫ్రమ్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఫారెస్ట్ బిఫోర్ హీ రీచ్డ్ ద ఎంట్రన్స్ యాజ్ ద అప్రోచ్ ద హౌస్ ద ప్రిన్స్ ఆండ్రూ విత్ ఎ స్మైల్ డ్రూ పియర్స్ అటెన్షన్ టు ఏ కమోషన్ గోయింగ్ ఆన్ ఎట్ ద బ్యాక్ పోర్ దట్ ఈస్ ఐఎమ్ గోయింగ్ విత్ ఫిఫ్త్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 66. కాలమ్స్ ఎలా చేయాలయా? కాలమ్స్ ఎలా చేయాలంటే ముందుగా ఏఎఫ్ చెక్ చేయండి. 66 ఏఎఫ్ చెక్ చేయవయా. వెన్ గ్రోన్ ఆన్ ప్లాస్టిక్ కల్చర్ ప్లేట్స్ ద మెసెంకిమల్ స్టెమ్ సెల్స్ బికమ్ లార్జ్ అండ్ ఫ్లాట్ అండ్ ఆల్సో ఇర్రెగ్యులర్ ఇన్ షేప్. ఏతో ఎఫ్ సూటబుల్ అయింది, బయటకు వచ్చేయడానికి లేదు. థర్డ్ వన్ చూడండి ఏముందో, 100 and 200 అంటే సీతో ఈ కూడా చెక్ చేయండి. శివాలి హెల్డ్ హెర్ హ్యాండ్ టువర్డ్స్ హెర్ ఫ్రెండ్ బట్ షీ రిఫ్యూజ్డ్ టు టేక్ ద హెల్ప్ సో దాట్ ఏ ఎఫ్ ఉంది సిఈ కూడా ఉంది. కాబట్టి మై ఆన్సర్ బోత్ 1 and 2 దట్ ఈస్ ద థర్డ్ ఆప్షన్. చెప్పండి ఎలా చేయాలి, ముందు ఏం చెక్ చేయమంటారు నన్ను? సిడి చెక్ చేద్దాం. ద రీజన్ బిహైండ్ సచ్ అన్ ఎక్స్టోర్షన్ ద రిలేషన్షిప్ లేదు. ద రీజన్ బిహైండ్ సచ్ అన్ ఎక్స్టోర్షన్ ఈస్ దాట్ షీ డస్ నాట్ నో హౌ టు బాయిల్ రైస్. సితో ఈ ఉన్నప్పుడు ఏతో ఎఫ్ కూడా చెక్ చేద్దాం. Removal of the cascading effect is one of the major outcomes of demonetization. So that, my dear friends, C to E undi, A to F kuda undi kavuna, our option is both 2 and 4. Now, check CE check chain. Manamu options dwara viltunna. The removal of caps in FDI in terms of economic growth for a country as a whole. Whoa. Later. ఏడీ చెక్ చేయండి. ద రిమూవల్ ఆఫ్ సిఈ వర్క్స్ చెక్ చేద్దాం. సమ్ పీపుల్ క్లైమ్ టు బి ద ఐ విట్నెస్ కాదు. ద రిమూవల్ ఆఫ్ క్యాప్స్ ఇన్ ఎఫ్డిఐ హ్యాజ్ అట్రాక్టెడ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ మెనీ ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్. ఏతో డి సూటబుల్ అయిందండి, బితో ఎఫ్ చెక్ చేద్దాం. ద విజన్ టు క్రియేట్ అండ్ ఇండియా టు యూజ్ ఇట్స్ ఓన్ పొటెన్షియల్ is what is demanded by developed country in terms of economy and social growth. So that A, D undi, B, F undi, kaapada I am going with 2 and 3. Yes, Mitrama, 69. A, E, chachya damaya, the ball stroke kudu the window, got infused by others, ledandi. B, D, chachya damaya, her passion was to succeed in every field, which was too common for a common person. Correct. So that C, B to D correct ga undi. C of course check chedam. The handheld prop which was to be used in the play, breaking a tappandi. Kabatti I am going with both B and D only. B and D mean that is the second option. Come on my dear friends, 70th one. First one AF check chedam andi. Her mother's love was the only medicine she needed to be healed. Correct. ఏతో ఎఫ్ సూటబుల్ అయినప్పుడు ఇంక చెక్ చేయాల్సిన అవసరం లేదయ్యా, దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్.
ఇట్స్ వెరీ ఈజీ అన్న కాలమ్స్ ఇవ్వడు, ఒకవేళ ఇస్తే మాత్రం చాలా ఈజీ, ఎందుకంటే జస్ట్ కింద ఉన్న ఆప్షన్ బట్టి మనం చేసుకుంటూ పోవచ్చు. ఓకేనా? 71 He said he firmly believed that Nehru will definitely consulted and anakodadu. Will definitely consulted wrong because will consult modal plus V1. Modal plus V1. Adi suitable kaani. Consulted yuntendi tappu kada? Okay. He firmly believed that Nehru would have definitely consulted his cabinet. Will have definitely consulted kadu, will consult kadu, would have consulted. Enduku would have consulted annaru master? Endukannarante said anedi V2, believed anedi V2 ayinappudu nu past tense lo unnav. Past tense lo unnappudu will apply cheyalo, would apply cheyali. Would have definitely consulted his cabinet is the right one. Will apply chese adhikaram manaku ledu. Because said is past tense, believed is past tense. So I am going with 1. Question number 72. To aides who facilitated the crime, to aides and to helpers. AIDES, economic confusing words lo cheppunna. AIDE. Aid anedi endaya? Help. Aid ante evadaya? Helper. To helpers who facilitated the crime. Have been sentenced to 20 years in prison. బాగుంది కదండి, కదా మనం పాడు చేయడం ఎందుకు ఇప్పుడు? Have been sentenced to 20 years. Yes, have been sentenced ఏ విధంగా కరెక్ట్గా చెప్తాను చూడండి. అక్కడ B ప్లస్ V3 కనపడుతుంది మీకు. అంటే ఖచ్చితంగా దేనితో స్టార్ట్ అవ్వాలి? ఆబ్జెక్ట్తో. ఎవరు శిక్ష వేశారు? హూ సెంటెన్స్డ్? జడ్జి గారు వేశారు. ఆయన అక్కడ ఉన్నాడా? ఎవరు అనే క్వశ్చన్ ఇస్తే ఏమొస్తుంది? బై క్వశ్చనింగ్ ద వెర్బ్ విత్ హూ వీ గెట్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ లేదు. Whom, ఎవరికి శిక్ష వేశాడు? ఆబ్జెక్ట్. టూ ఎయిడ్స్ హూ ఫెసిలిటేట్ ద క్రైమ్, అంటే స్టేట్మెంట్ ఆబ్జెక్ట్ తో స్టార్ట్ అయింది. హ్యావ్ బీన్ సెంటెన్స్ అబ్జెక్ట్లీ రైట్ టు 20 ఇయర్స్. ఫస్ట్ ఆప్షన్ ఆర్ బీన్ అన్నాడు, రాంగ్ అండి. సెకండ్ వన్ హ్యాడ్ బీన్ సెంటెన్స్ టు అన్నాడు. హ్యాడ్ ప్లస్ వి త్రీ యూజ్ చేయాలంటే పక్కన మరొక వి టూ ఉండాలి, లేదు అక్కడ. కాబట్టి హ్యావ్ సెంటెన్స్ కాదు, అబ్సల్యూట్లీ రాంగ్. సో దట్ ఐఎమ్ గోయింగ్ విత్ నో కరెక్షన్ రిక్వైర్డ్ ఫిఫ్త్ ఆప్షన్. Question number 73 Mitrama. In southern states of Kerala and Tamil Nadu, relief camps had set up for people who left their dwellings fearing these waves could crash against their houses. Relief camps had set up kadandi, were set up. ఎవరు సెటప్ చేశారో తెలియదు కదా, గవర్నమెంట్ సెటప్ చేస్తుంది. ఏమి సెటప్ చేస్తుంది? వాట్ వాట్ సెటప్? రిలీఫ్ క్యాంప్స్ ఆబ్జెక్ట్స్. కాబట్టి ఏం రావాలి? బి ప్లస్ ఏ త్రీ వస్తే బాగుంటుంది. కాబట్టి సెకండ్ ఆప్షన్లోకి రండి. వర్ సెటప్ ఫర్ పీపుల్ హూ లెఫ్ట్ దేర్ డ్వెల్లింగ్స్, కాబట్టి సెకండ్ వన్ కరెక్ట్. అలాగే రిలీఫ్ క్యాంప్స్ హ్యావ్ బీన్ సెటప్ ఫర్ పీపుల్ హూ లెఫ్ట్ దేర్ డ్వెల్లింగ్స్, ఇది కూడా కరెక్టే. కాబట్టి మనం సెకండ్ వన్ థర్డ్ వన్ తీసుకోవచ్చు. ఒక మాట చెప్తాను చూసుకోండి, ఎక్కడైనా హ్యాడ్ ప్లస్ వి త్రీ ఉందనుకోండి, ఆ తర్వాత ఇంకో పని జరిగితే దాన్ని వీ టూలో చెప్తాం. దీని తర్వాత ఇంకొక పని జరిగింది అనుకోండి, అది హ్యావ్ ఆర్ హ్యాడ్ ప్లస్ వి త్రీ. ఇది ఎప్పుడో కానీ ఇవ్వడం లేదు, ఇప్పుడు ఈ బిట్లో ఇచ్చినాడు. వెరీ పాస్ట్ యాక్షన్, పాస్ట్ యాక్షన్, రీసెంట్ పాస్ట్ యాక్షన్. వెరీ పాస్ట్ యాక్షన్, పాస్ట్ యాక్షన్, రీసెంట్ పాస్ట్ యాక్షన్. ఫోర్త్ వన్ చూడండి, రిలీఫ్ క్యాంప్స్ హావ్ బీన్ సెట్అప్, రీసెంట్ పాస్ట్ యాక్షన్. దానికంటే ముందు ఏం జరిగింది? హూ లెఫ్ట్ దేర్ డ్వెల్లింగ్స్, పాస్ట్ యాక్షన్. పాయింట్ అర్థమైంది అనుకుంటున్నా. సో వెరీ పాస్ట్ యాక్షన్ హ్యాడ్ ప్లస్ వి త్రీ, పాస్ట్ యాక్షన్ వి టూ, రీసెంట్ పాస్ట్ యాక్షన్ హ్యావ్ ఆర్ హ్యాడ్ ప్లస్ వి త్రీ. ఇక్కడ థర్డ్ వన్లో ఈ కాంబినేషన్ ఇచ్చారు చూడండి. ద రిలీఫ్ క్యాంప్స్ హావ్ బీన్ సెట్అప్ ఫర్ పీపుల్ హూ లెఫ్ట్ దేర్ డ్వెల్లింగ్స్ కరెక్టే. సో దట్ ఐఎమ్ గోయింగ్ విత్ సెకండ్ వన్ అండ్ థర్డ్ వన్. 74. Yes, Mitrama. These high period waves can travel long distances and become more stronger and antada evadaina. Anlega more stronger is absolute toppandi. Stronger na. Stronger as they reach the coast na. More stronger wrong aya.
ఇందాకనే మాట్లాడుకున్నాం కదా, ప్రీవియస్ పేపర్లో మాట్లాడుకున్నాం, అవాయిడ్ అన్నెసెసరీ యూసేజ్ ఆఫ్ మోర్ అండ్ మోస్ట్. స్ట్రాంగెస్ట్ ఉండగా మోర్ స్ట్రాంగర్ అని ఎలా అంటావయ్యా, మోస్ట్ స్ట్రాంగెస్ట్ అని ఎలా అంటావు, తప్పు కదా కదా తమ్ముడు. కాబట్టి మోర్ స్ట్రాంగర్ ఇస్ రాంగ్. ఎస్, ఫస్ట్ ఆప్షన్ చూడండి, బికమ్ స్ట్రాంగర్ యాజ్ దేర్ ఈస్ ద కోస్ట్ కరెక్ట్, బికమ్ మోర్ స్ట్రాంగ్ యాజ్ దేర్ ఈచ్ రాంగ్, బికమ్ మోస్ట్ స్ట్రాంగ్ యాజ్ దేర్ ఈచ్ రాంగ్. సో దట్ ఐఎమ్ గోయింగ్ విత్ ద ఫస్ట్ ఆప్షన్, బికమ్ స్ట్రాంగర్. ఫస్ట్ ఆప్షన్ ఓన్లీ వన్. 75. ఎస్, ఇన్ టర్న్ టు బి డ్రివెన్ బై ద డిజైర్ టు సెక్యూర్ ఇట్ సెల్ఫ్. డ్రివెన్ బై ద, ఇన్ టర్న్ టు బి డ్రివెన్ కాదు, డ్రివెన్ బై ద, ఇన్ టర్న్ డ్రివెన్ బై ద డిజైర్ టు సెక్యూర్ ఇట్ సెల్ఫ్. టు బి డ్రివెన్ అంటే ఇంకా డ్రైవెన్ అవ్వాలి అని. చైనా ఈజ్ ట్రైంగ్ టు బిల్డ్ ఎ రైవల్ మిలిటరీ బేస్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. డ్రివెన్ విత్ కరెక్ట్ కాదు, డ్రివెన్ అలాంగ్ కరెక్ట్ కాదు, కావున డ్రివెన్ బై ద డిజైర్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. సో దట్ ఐఎమ్ గోయింగ్ విత్ ఫస్ట్ వన్, దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్. 66. క్లోజ్ టెస్ట్. ఇక్కడ చిన్న క్లోజ్ టెస్ట్లో 10 ఇచ్చాడు, చూద్దాం. యాక్చువల్లీ ఎవ్రీడే వీ ఆల్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ దిస్ బిజినెస్ ఆఫ్ రీడింగ్ పీపుల్. వీ డూ ఇట్, అప్పటికప్పుడు చేసేస్తాం. వర్చువల్గా చేయను నేను, యాక్చువల్గా కాదు, ప్రాక్టికల్లీ కాదు, వెహెమెంట్లీ కాదు, ఫోర్స్తో కాదు, ఇన్సెసెంట్లీ. సో దట్ ఈజ్ వీ డూ ఇట్ ఇన్సెసెంట్లీ. వీ వాంట్ టు ఫిగర్ అదర్స్ అవుట్, సో వీ డాష్ మేక్ గెసెస్, వీ డాష్ మేక్ గెసెస్ అబౌట్ అంటున్నాడు. మరొక్కసారి, వీ డాష్ మేక్, ఇన్సెసెంట్గా చేసేవాడికి గెసెస్ కూడా ఎలా చేస్తాడు, పాజిటివ్లీ లార్జ్లీ పార్ట్లీ ఏబుల్. వీ కాన్స్టెంట్లీ మేక్ గెసెస్ అబౌట్ వాట్ అదర్స్ థింక్, వాల్యూ, వాంట్ అండ్ ఫీల్, అండ్ వీ డూ సో బేస్డ్ ఆన్ అవర్ డాష్ బిలీవ్స్. ఏం బిలీవ్స్ అయ్యా, ఏంటా బిలీవ్స్? ఫ్యూచరిస్టిక్ బిలీవ్స్, ప్రియాక్టివ్ బిలీవ్స్, రియాక్టివ్ చూసి డెకరేటివ్ బిలీవ్స్ కాదు, అజంప్షన్ అయి ఉండొచ్చు, వద్దాం మళ్ళా. అజంప్టివ్ బిలీవ్స్, అజంప్షన్స్ అండ్ అండర్స్టాండింగ్స్ అబౌట్ హ్యూమన్ నేచర్. వీ డూ సో బికాస్ ఇఫ్ వీ కెన్ ఫిగర్ అవుట్ మోటివ్స్ అండ్ ఇంటెన్షన్స్. దొరికేసింది ఇది, ఎక్స్ప్రెషన్స్ అండ్ ఇంటెన్షన్ కాదు, మోటివ్స్ అండ్ ఇంటెన్షన్స్ ఆఫ్ అదర్స్, ద పాసిబిలిటీ ఆఫ్ దెమ్. మళ్ళీ వస్తానండి నేను, నేను ఆన్సర్ చేస్తున్నాను, మళ్ళీ వచ్చిన ఆన్సర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తానన్న. ద పాసిబిలిటీ ఆఫ్ దెమ్ హర్టింగ్కి కామన్గా, క్రిటిసైజింగ్ ఆర్ హర్టింగ్ అస్, బ్లేమింగ్ ఆర్ హర్టింగ్ అస్ అయి ఉండాలి, చూద్దాం. 81. అండ్ దిస్ విల్ హెల్ప్ lessons happens questions and this will help us to deepens laments ga. Okay, and this will help us to dash 82 a lot of unnecessary pain nen cheyagalam avoid cheyagalam alla dirikinda answer. We also make second guesses about what they will do in future so that akada futuristic ay undali. How they will dash if we make this or that response, vaalla ela respond avtarani kaadi. 85th one kuda dorikindi, 83 kuda dorikindi, 84. We do all this second guessing based upon our projection, our prediction. Projection or prediction, exhibition situation or attribution or kaadu, that is munduga anchana veyadam kaabatti prediction, akkada assumption annam kaabatti ikkada prediction raavali of what we believe about the person's inner nature. డాష్ హిజ్ ఆర్ హెర్ రోల్స్ అండ్ మేనర్స్. అప్రిషియేటింగ్ కాదు, ఆర్గనైజింగ్ అయి ఉండాలి. అప్రిషియేటింగ్ హిజ్ ఆర్ హెర్ ఎస్. ఓకే, ఇప్పుడు మనం ఎస్ కమ్ ఆన్ మై డియర్ ఫ్రెండ్స్. 76. యాక్చువల్లీ ఎవ్రీడే వీ ఆర్ ఆల్ ఎంగేజ్డ్ ఇన్ దిస్ బిజినెస్ ఆఫ్ రీడింగ్ పీపుల్. వీ డూ ఇట్ ఇన్సెసెంట్లీ.
ఇన్సిసెంటియా చేసేస్తాం. వీ వాంట్ టు ఫిగర్ ఫిగర్ అదర్స్ ఫిగర్ అవుట్ అదర్స్ సో వీ మేము చేసేది ఇన్సిసెంట్గా చేస్తాం కాబట్టి కాన్స్టెంట్గా కూడా చేస్తాం. ఏబ్లీ కాదు, పార్ట్లీ ఎందుకు గెసెస్ చేస్తాం, పాజిటివ్లీ కాదు, లార్జ్లీ కాదు, కాన్స్టెంట్గా చేస్తూ ఉంటాం. మేక్ గెసెస్ అబౌట్ వాట్ అదర్స్ థింక్, ఇతరులు ఏం ఆలోచిస్తారు, ఏం వాల్యూ చేస్తారు, వాట్ దే వాంట్ అండ్ వాట్ దే ఫీల్ అండ్ వా అండ్ వీ డూ సో బేస్డ్ ఆన్ అవర్ ఎటువంటి బిలీఫ్స్ అవి, ఆన్ అవర్ వాట్ బిలీఫ్స్. అజంప్షన్ అంటే ఒక రకంగా మనకి ఫ్యూచరిస్టిక్ బిలీఫ్స్ ఏముంటాయి ఉండవు, కానీ అజంప్టివే అజంప్టివే కరెక్ట్ అండి. అజంప్టివ్ బిలీఫ్స్ అండ్ అండర్స్టాండింగ్స్ అబౌట్ హ్యూమన్ నేచర్ వీ డూ సో బికాస్ ఇఫ్ వీ కెన్ ఫిగర్ అవుట్. ఇక్కడ ఈజీగా దొరికేసింది, హోప్స్ అండ్ ఇంటెన్షన్స్ కాదు, మోటివ్స్ అండ్ ఇంటెన్షన్స్ ఆఫ్ అదర్స్, ద పాసిబిలిటీ ఆఫ్ దెమ్ బ్లేమింగ్ ఆర్ హర్టింగ్ అస్, ఎస్ బ్లేమింగ్ ఆర్ హర్టింగ్ అస్. అండ్ దిస్ విల్ హెల్ప్ అస్ అన్నాడు. హర్టింగ్ అస్ హ్యాపెన్స్ అండ్ దిస్ విల్ హెల్ప్ అస్ యాజ్ టు, ఒకసారి రెండు కలిపి చూద్దాం అంటే యాజ్ టు అవాయిడ్ ఎ లాట్ ఆఫ్ ఎస్ హ్యాపెన్స్ కాదు క్వశ్చన్స్ అండ్ దిస్ విల్ హెల్ప్ అస్ కాదు డిపెండ్స్ అండ్ దిస్ విల్ హెల్ప్ యాజ్ టు అవాయిడ్ కాదు. కాబట్టి లెసన్స్ లెసన్స్ తగ్గిస్తుంది అండ్ దిస్ విల్ హెల్ప్. ఒకసారి మళ్ళీ వెనకెళ్ళి ముందుకు వద్దాం. వీ డూ సో బికాస్ వీ కెన్ ఫిగర్ అవుట్ motives and intentions of others, the possibility of them blaming or hurting us, lessons, and this will help us to avoid a lot of unnecessary pain and trouble. Tagginchuta. We also make second guesses about what they will do in future, how they will response annadu kabatti respond approach plan apply solve kaadu, how they will respond if we make this or that response. We do all this second guessing based upon our what is that, based upon our exhibition kaadu, projection kaadu, our prediction of what we believe about the person's inner nature, organizing his or her roles and manners. A inner nature organize chestondi variki roles ni gaani manners ni gaani. One more time mitrama, actually every day we are all engaged in this business of reading people. We do it incessantly, chusukopotham. We want to figure others out, so we constantly make guesses about what others think, value, want and feel, and we do so based on our assumptive beliefs and understandings about human nature. We do so because we can figure out motives and intentions of others, the possibility of them blaming or hurting us. Ivanni kanaka memu motives ఇంటెన్షన్స్ అవి మనల్ని ఏ విధంగా బ్లేమ్ చేయబోతున్నాయి, ఏ విధంగా హర్ట్ చేయబోతున్నాయి తెలిసినట్లయితే లెసన్స్ అండ్ దిస్ విల్ హెల్ప్ అస్ టు అవాయిడ్, ముందుగానే తెలిస్తే దాన్ని తగ్గించుకుంటాం, దానివల్ల వీ కెన్ అవాయిడ్ అన్నెసెసరీ పెయిన్ అండ్ ట్రబుల్. వీ ఆల్సో మేక్ సెకండ్ గెస్సెస్ అబౌట్ వాట్ దే విల్ డూ ఇన్ ఫ్యూచర్, హౌ దే విల్ రెస్పాండ్ ఇఫ్ యూ మేక్ దిస్ ఆర్ దట్ రెస్పాన్స్. వీ డూ ఆల్ ద సెకండ్ గెస్సింగ్ బియాండ్ అపాన్ అవర్ బేస్డ్ అపాన్ అవర్ ప్రెడిక్షన్ ఆఫ్ వాట్ వీ బిలీవ్ అబౌట్ ద పర్సన్స్ ఇన్నర్ నేచర్ ఒకటి ఉంటుంది, దట్ ఆర్గనైజింగ్ హిజ్ ఆర్ హెర్ రోల్స్ అండ్ మేనర్స్. ఇటువంటి పారాగ్రాఫ్ చేసేటప్పుడు 2-3 times చెక్ చేసుకోవాలన్న, ఇప్పటి వరకు మీకు చాలా క్లోజ్ టెస్ట్లు చేస్తుంటారు, తక్కువ లైన్స్లో చాలా షార్ట్ పారాగ్రాఫ్లో మ్యాక్సిమం 10 ఇచ్చినాడు అంటే ఇది టఫర్. బిగ్ పారాగ్రాఫ్ ఇచ్చినాడు ఇస్ వెరీ ఈజీ, పారాగ్రాఫ్ చిన్నదయ్యే కొద్దీ చాలా కష్టంగా ఉంటుంది. సో ఇది మరొకసారి ట్రై చేయండి, ఇట్స్ వెరీ అంటే టఫర్ అయినప్పటికీ కూడా 2-3 times దాని మీద మనం కాన్సన్ట్రేషన్ పెట్టినట్లయితే అది మన హోల్డ్లోకి వస్తుంది. సో దాట్ ఇక్కడితో మనం 85th వరకు చేస్తున్నాం, దట్ ఈస్ క్లోజ్ టెస్ట్ 86. ఛాలెంజెస్ అసైడ్ ద లాస్ట్ 1 year హ్యావ్ సీన్ ఏమిటండి, లాస్ట్ 1 year అనేటువంటిది సింగులర్ కదా, అది హ్యావ్ సీన్ కాదు హ్యాజ్ సీన్ అయి ఉండాలి. సో దాట్ ఆన్సర్ దొరికేసింది కదా, ఇంకెందుకు అయిపోయింది ఆన్సర్. Many transformations in the industry, namely inflation of consolidation, higher data usage, revamp of pricing plans and greater focus on quality, technology and content. ఎందుకయ్యా ఇవన్నీ మనకి అవసరమా? లాస్ట్ 1 year వచ్చింది సింగులర్, హ్యావ్ సీన్ కాదు హ్యాజ్ సీన్, బిట్ అయిపోయింది ముందుకెళ్ళిపోదాం, కమాన్ లెట్స్ గో. ఇండియా ఈజ్ అండర్గోయింగ్ ఏ టెక్నాలజీ డిసరప్షన్ ఫేజ్ వేర్ టెలికామ్ ఆపరేటర్స్ ఈజ్ మోడర్నైజింగ్. ఏమిటండి టెలికామ్ ఆపరేటర్స్ అనేటువంటిది ప్లూరల్ అయినప్పుడు ఆర్ అప్లై చేయాలి కదా, సింగులర్ వెర్బుల్ చెప్తున్నానయ్యా, ఈజ్ వాజ్ హ్యాజ్ వి వన్ ప్లస్ ఎస్ సింగులర్ వెర్బుల్ అయితే ఆర్ వర్ హ్యావ్ వి వన్ ప్లూరల్ వెర్బుల్,
కాబట్టి టెలికామ్ ఆపరేటర్స్ అనే ప్లూరల్ వచ్చినప్పుడు ఈజ్ మోడర్నైజింగ్ ఎలా అంటావయ్యా, ఆర్ మోడర్నైజింగ్. 88. మోస్ట్ ఆపరేటర్స్ ఆర్ నౌ గ్రాప్లింగ్ విత్ ద ఛాలెంజ్ ఆఫ్ హ్యావింగ్ టు థింక్ టోటల్లీ డిఫరెంట్ అబౌట్ ద నెట్వర్క్. కాదు డిఫరెంట్, టోటల్లీ థింక్ డిఫరెంట్, థింక్ డిఫరెంట్ అబౌట్ ద నెట్వర్క్ ఉంచేద్దాం. టోటల్లీ థింక్ డిఫరెంట్ ఫ్రమ్ ద నెట్వర్క్ అని ఎలా అంటాం? యాక్చువల్గా డిఫరెంట్తో ఫ్రమ్ రావాలి, కానీ ఇది థింక్ అబౌట్. మరొకసారి వెళ్దాం. మోస్ట్ ఆపరేటర్స్ ఆర్ నౌ గ్రాప్లింగ్ విత్ ఛాలెంజ్, గ్రాప్లింగ్ విత్ ఛాలెంజ్ ఆఫ్ హ్యావింగ్ టు థింక్, ఛాలెంజ్ ఆఫ్ హ్యావింగ్ టు థింక్ టోటల్లీ డిఫరెంట్ టువర్డ్స్ ద నెట్వర్క్, టు ద నెట్వర్క్, ఆఫ్ ద నెట్వర్క్, ఫ్రమ్ ద నెట్వర్క్, థింక్ అబౌట్ ద నెట్వర్క్, థింక్ అబౌట్ ద నెట్వర్క్ డిఫరెంట్లీ. నో ప్రాబ్లమ్ సార్, నో ఎర్రర్ సార్. ఫిఫ్త్ ఆప్షన్ అండి. 89. ఇన్ ఇండియా మెనీ కేబుల్ ఆపరేటర్స్, ఏమయ్యా కేబుల్ ఆపరేటర్స్ సింగులరా ప్లూరల్? ప్లూరల్ కాబట్టి ఈజ్ ఆఫరింగ్ కాదయ్యా, ఆర్ ఆఫరింగ్. కేబుల్ ఆపరేటర్స్ ఆర్ ఆఫరింగ్ ప్లూరల్. విత్ ద ఓపెనింగ్ అప్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ ఫర్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్, పిఎస్సిస్ హావ్ బికమ్ ద హ్యాపీ హంటింగ్ గ్రౌండ్ ఫర్ టాలెంట్. ద యూ న్యూ ఇన్వెస్టర్ సీక్ టు బిల్డ్ దేర్ బిజినెస్ విత్, దేర్ బిజినెస్ విత్ కాదు, దేర్ బిజినెస్ విత్ దేర్ కా. One more time. With the opening up of the Indian Academy for Private Investment, PSEs have become the happy hunting ground for talent. The new investors seek to build their business with, not their businesses with. Yes, my dear friends, this is question paper number 95. Yes, Mithulara, previous class lo manu maatladukunnattugane, yes, paper chesetappudu priority chudali. Kachithanga reading comprehension lo synonyms and antonyms mundu cheyochu gaani మొత్తం చేయవలసిన అవసరం లేదు. అదేవిధంగా ఒకవేళ ఈరోజు పేపర్ తీసుకున్నట్లయితే ముందుగా ఏం చేయాలి అంటే కాలమ్స్ 5 చేయాలి. కాలమ్స్ 5 చేసిన తర్వాత ఎర్రర్ లొకేషన్లోకి రావాలి, ఎర్రర్ లొకేషన్ 5 చూసుకోవాలి. అంటే ఫస్ట్ 5 కాలమ్స్ చేసినప్పుడు, నెక్స్ట్ 5 ఎర్రర్ లొకేషన్ చేసినప్పుడు యూ విల్ గెట్ 10 మార్క్స్. అండ్ దెన్ యూ కెన్ గో విత్ ఫిల్లర్కి వెళ్ళొచ్చు. ఆ తర్వాత ఎస్ రీడింగ్ కాంప్రహెన్షన్, అండ్ దెన్ యూ కెన్ కమ్ టు క్లోజ్ టెస్ట్. సో ఈ పేపర్ చేసేటప్పుడు మనం ప్రయారిటీని కనుక ముందుగా రైట్ డౌన్ చేసుకున్నట్టయితే, మనం ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కూడా ఏం చేసినామయ్యా, ముందు ప్రయారిటీని రైట్ డౌన్ చేసినాం. మొదటి 2 మినిట్స్ టైం క్లర్క్ మెయిన్స్లో కూడా ప్రయారిటీని రైట్ డౌన్ చేయండి. ప్రయారిటీ మీన్స్ ఏది ముందు చేయాలి, ఏది తర్వాత చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు పేపర్లో చాలా ఈజీగా ఒక 10 మార్క్స్ ఉన్నాయి. దట్ ఈజ్ ఇప్పుడే మీరు చూస్తున్నారు. ఏం చూస్తున్నారయ్యా అంటే ఎర్రర్ లొకేషన్ 5 మార్క్స్ ఈజీగా వస్తాయి, అండ్ యు సీ దట్ కాలమ్స్ కూడా ఈజీగా వస్తాయి. అండ్ ఇక్కడికి వచ్చినప్పుడు దిస్ ఈజ్ అబౌట్ 61లో మీరు ఏం చూసినారయ్యా అంటే ఫిల్లర్స్ చూసినారు, ఇక్కడ మార్కులు ఉన్నాయి మీకు. ఎస్, 66లో మార్కులు కనబడ్డాయి. సో ఎక్కడెక్కడ మార్కులు తెచ్చుకోవాలో ముందుగా చూసుకోవాలి. అలాగే 71 to 75, అంటే ముందు నువ్వు పేపర్ చేసేటప్పుడే 86 to 90 చేద్దామని డిసైడ్ అవ్వాలి, 71 to 75 చేద్దామని డిసైడ్ అవ్వాలి. సో రేపు పేపర్ చేసేటప్పుడు మీరు చేయవలసిన పని ఏంటయ్యా, 66 to 70 చేద్దామని డిసైడ్ అవ్వాలి. సో ఇక్కడ మీకు 15 మార్క్స్ ఉన్నాయి. ఈ 15 మార్క్స్ ముందుగా చేద్దామని డిసైడ్ అయిన తర్వాత రిమైనింగ్ మార్క్స్కి వెళ్ళవలసిన అవసరం ఉంది. ఎస్, మరొక్కసారి పేపర్ మొత్తం చూద్దాం. రేపటి పేపర్లో నేను ఖచ్చితంగా మీకు ఆ విధంగానే పేపర్ ఆన్సర్ చేయడం జరుగుతుంది. ప్రయారిటీ ప్రకారమే ఆన్సర్ చేద్దాం. 51కి వచ్చినప్పుడు 51 to 60, 61కి వచ్చినప్పుడు వి హావ్ ఫిల్లర్స్, 61 to 65 ఫిల్లర్స్, 66కి వచ్చినప్పుడు 66 to 70 కాలమ్స్, 71కి వచ్చినప్పుడు 71 to 75 ఫ్రాజిల్ రీప్లేస్మెంట్, 76 to 85 వదిలినట్లయితే 86 to 86 వచ్చినట్లయితే ఎర్రర్ లొకేషన్స్. సో దిస్ ఈజ్ వాట్ వీఆర్ టాకింగ్. ఇక్కడ మనకి 20 మార్క్స్ ఉన్నాయి. అయితే నీకు డౌట్, ఈ 20 మార్క్స్ మాకు వస్తాయా, మేము తెచ్చుకోగలమా ఇందులో? ఇది ఫిల్లర్ అండి, ఇది కాలమ్స్ అండి, ఇది ఎర్రర్ లొకేషన్ అండి, ఇది ఫ్రాజిల్ రీప్లేస్మెంట్. ఇప్పుడు చెప్తున్నా చూడండి మార్కులు ఎక్కడ ఉన్నాయో. 86 to 90లో యూ కెన్ గెట్ 5, కాలమ్స్లో యూ కెన్ గెట్ 5. ఇక్కడికి 10 మార్క్స్ రీచ్ అయ్యాం. వచ్చినది మాత్రమే చేసి
రాని దాన్ని వదిలిపెట్టి కనుక ముందుకెళ్ళినట్లయితే ఫిల్లర్స్ లో గాని ఫ్రాజల్ రీప్లేస్మెంట్ లో గాని మినిమం 6 మార్క్స్ ఉన్నాయి. అంటే కావాల్సిన 16 మార్కులు మనకు వచ్చేసున్నాయి. ఎంత సమయంలో వస్తాయి? ఈ 20 బిట్ చేయడానికి ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ లో నువ్వు చేసిన వేగంతో చేసినట్లయితే యూ కెన్ టేక్ 12 to 15 మినిట్స్. 12 to 15 మినిట్స్ లో 16 మార్కులు 20 బిట్లు కంప్లీట్ అయ్యాయి. రిమైనింగ్ టైం అంతా, రిమైనింగ్ 20 మినిట్స్ టైం ని నువ్వు దేనికి యూజ్ చేయాలి? రిమైనింగ్ 20 మినిట్స్ టైం ని రీడింగ్ కాంప్రిహెన్షన్ కి, క్లోజ్ టెస్ట్ కి యూజ్ చేయాలి. సో దాట్ క్లోజ్ టెస్ట్ లో ఒక 5 to 6 తెచ్చుకున్నా, రీడింగ్ కాంప్రిహెన్షన్ లో ఒక 5 to 6 తెచ్చుకున్నా, ఈ 16 కి ఖచ్చితంగా నువ్వు ఇంకెంత కలపగలవు అంటే ఇంకొక 10 అయితే గ్యారంటీ కలపగలవు. దెన్ యువర్ మార్క్ ఈజ్ 26. ఈ రోజు ఉన్నటువంటి క్లోజ్ టెస్ట్ టఫ్నెస్ ని, రీడింగ్ కాంప్రిహెన్షన్ యొక్క లెంగ్త్ ని చూసినప్పుడు దీని యొక్క కట్ ఆఫ్ అయితే 8-9 దగ్గర ఉంటుందయ్యా. 26 అనేది చాలా మంచి స్కోర్ అయ్యా. సో దట్ మై డియర్ ఫ్రెండ్, మళ్ళీ రేపు మార్నింగ్ పేపర్లో, ప్రతిరోజు పేపర్లో స్ట్రాటజీ చెప్తాను, కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చో చెప్తాను, నీకు ఎంత వచ్చాయో చూసుకుందాం. అయితే రేపు పేపర్ ఆన్ చేసేటప్పుడు, నెక్స్ట్ పేపర్ 96 చేసేటప్పుడు ముందు ప్రయారిటీ ప్రకారం చేసుకో, క్విక్గా చేయడానికి ట్రై చేయి. సో మోస్ట్ ప్రాబబ్లీ వెరీ సూన్ యూ విల్ గెట్ ద రియల్ పేపర్స్ నీ దగ్గర రాబోతున్నాయి. ఆ సమయానికి ముందు దీన్ని అలవాటు చేసుకోండి. మీకు ఇచ్చిన సమయంలో మొదటి 2 నిమిషాలని ప్రయారిటీని రైట్ డౌన్ చేయండి. మనం చాలా స్ట్రాటజీస్ మాట్లాడుకుంటాం, ఇక ముందు అనేక రకాలైనటువంటి మోడల్స్ మీ ముందుకు రాకపోతున్నాయి. మరొకసారి మీకు మరలా చెప్తున్నాను, ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్లో ఇప్పటి వరకు ఇంతకుముందు ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్లో కానీ ఎక్కడైనా విన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే, ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్లో చాలా మెటీరియల్ ఉంది. అసలు ఏముందో చూడండి, దాన్ని కొద్దిగా ముందు వార్మప్గా వాడండి. జూన్1 తర్వాత రాబోయేటువంటి అనేక రకాలైన న్యూ హ్యాండ్అవుట్స్ కానీ, న్యూ స్పెషల్ క్లాసెస్ కానీ, వాటిని కోపప్ అవ్వాలి అన్నట్లయితే ముందుగా మీ దగ్గర సబ్జెక్ట్ లేదని కాదు, వార్మప్ అవ్వడం ట్రై చేయండి. దానికోసమని ఆ ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్లో మెటీరియల్ని పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవడము, ప్రాక్టీస్ చేయడము. అదేవిధంగా ఆల్రెడీ మీరు ఎవరైనా ఈ యొక్క హ్యాండ్అవుట్స్ పూర్వం విని ఉన్నట్లయితే ఆ ఓల్డ్ హ్యాండ్అవుట్స్ ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. జూన్1 తర్వాత మనం మరొకసారి మరింత కొత్త మెటీరియల్తో, మరిన్ని కొత్త పేపర్లతో, రియల్ పేపర్లతో, లైవ్ పేపర్స్తో, లైవ్ క్లాసెస్తో మొత్తం జూన్ 1 అంతా కూడా చాలా ప్రోగ్రెసివ్గా వర్క్ చేద్దాం. ఈసారి అనుకున్న టార్గెట్ని మనం రీచ్ అవుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీట్ యూ అగైన్.